మాకు చూచాయిగా మాకు కొందరు బీజేపీ నేతలు కానీ ఇతర ఐఏఎస్ ఆఫీసర్లతో మాట్లాడినప్పుడు చెప్పిండ్రు తప్పకుండా మీ రాష్ట్ర ఎన్నికలు ఒరిస్సా ఇంకా ఆంధ్రప్రదేశ్ కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి ఆ రాష్ట్ర ఎన్నికలు కలిపి మినీ జమిలి ఎన్నికలు ఉంటాయని చెప్పి ఎప్పుడో చెప్పిండ్రు వాళ్ళు అప్పుడు ప్లస్ ఇంకొకటి మీరు గమనించాలి మాజీ రాష్ట్రపతిని ఎప్పుడు కూడా ఒక కమిటీ వేసి ఆ కమిటీకి అధ్యక్షునిగా పెట్టి అలా న్యాయశాఖ మంత్రిని న్యాయకోవిధులని ప్లస్ హోమ్ మినిస్టర్ని పిలిపించి ఒక మాజీ రాష్ట్రపతి ఆధ్వర్యంలో కమిటీ వేసిందంటే అది మినీ జమిలి ఎన్నికలని ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది. అందుకని ఆ విధంగానే మాకు తెలిసి ఫిబ్రవరి మార్చిలో నోటిఫికేషన్ వస్తుంది. ఏప్రిల్ మేలో పోయినసారి ఉన్నట్టే నాకు ఏప్రిల్లో ఎన్నికలైనవి పార్లమెంట్ సభ్యునిగా అదే ఏప్రిల్లో ఎన్నికలు జరుగుతాయి. అయినా సరే మా ట్రైనింగ్ క్యాంప్ మాకు తెలుసుగా అయినా ఇవాళ పెట్టుకొని రేపటికెళ్ళి ఎల్లుండికెళ్ళి మేము డోర్ టు డోర్ ప్రతి ఇల్లు 15 సార్లు పోవాలని టార్గెట్ పెట్టుకున్నాం మా కార్యకర్త ఇంక్లూడింగ్ నాతో సహా ప్రతి ఇల్లు 15 సార్లు టచ్ చేస్తాం ప్రతి ఓటర్ని 15 సార్లు టచ్ చేయాలి. తెలంగాణలో హైయెస్ట్ మెజార్టీ సాధించాలి. కేసీఆర్ దత్తత పేరుగా చేసిన మోసాన్ని బయటపెట్టాలి. ఇవన్నీ ఒక ఎత్తు ఉద్యోగులకు ఉపాధ్యాయులకు జీతాలు ఇప్పుడు ఏ రోజు పడ్డది వచ్చే నెలకెళ్ళి 1వ తారీఖు ఇవ్వకుంటే ఎప్పుడైనా సరే ప్రగతి భవన్పై మెరుపు దాడి జరగవచ్చు. ముట్టడి సీకులు పెట్టుకుని హైటైట్ సీకులు పెట్టుకుని అయినా దుంకులిపోతాం. ఉద్యోగులు ఉపాధ్యాయులు రిటైర్డ్ ఉద్యోగులు ఇవాళ ఈఎంఐలు కట్టలేక ఎంత ఇబ్బంది పడుతున్నాం. ఇవాళ రైతులకు రుణమాఫీ క్రాప్ లోన్ చేసిండు గోల్డ్ లోన్ చేయలేదు అగ్రికల్చర్ లోన్ చేయలేదు అంతేనా రైతులు లక్ష కదా లక్ష కూడా కాలే లక్ష కాలే మరి అగ్రికల్చర్ గోల్డ్ లోన్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు కదా.